మేడారం మహాజాతరలో భక్తులు ముడుపులుగా చెల్లించిన కానుకల కౌంటింగ్ మూడో రోజు పూర్తయింది. హుండీల లెక్కింపు 10 రోజులు పడుతుందని భావించారు. అయితే స్పీడ్ గా కౌంటింగ్ జరుగుతుండడంతో వారం రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మొదటి రోజు కౌంటింగ్ లో 1,34 లక్షల ఆదాయం వచ్చింది. రెండో రోజు 2,50,62,000, మూడో రోజు 1,31 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు అధికారులు. 1,85 లక్షల వరకు వచ్చేసిందండి. ఈ రోజు సుమారు 1,31 లక్ష వచ్చేసింది. ఈ గంక మేము లెక్కించినటువంటి కరెన్సీ బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడం కొనసాగుతుంది. ఈ కొనసాగిన తర్వాత ఇంకొక అరగంటలో ఇంకా పూర్తిగా ఎంత ఇవ్వగలిగినాం అనేది తెలుస్తుందండి. ఇప్పుడు బంగారము వెండి కానీ తర్వాత కాయిన్స్ కానీ ఒడిబియ్యం లోపల కలిసి ఉంటున్నాయి. వాటిని మేము జల్లెళ్ళు తీసుకొచ్చినాం. జల్లెడ పట్టించేసి బియ్యం కిందికి వెళ్ళిపోతాయి. ఆ పైన కాయిన్స్ కానీ తర్వాత బంగారు వస్తువులు కానీ ఉంటాయి. వాటన్నింటినీ మేము సార్టింగ్ చేసేసి జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ వారి ఆధ్వర్యం లోపల బంగారు వెండి ఐటమ్స్ ను లెక్కించడం జరుగుతుంది. కాయిన్స్ ని వేర్వేరుగా రూపాయి బిల్లలు కానీ అర్ధ రూపాయి బిల్లలు కానీ ఇలా ఏ విధంగా అయితే ఆ విధంగా సార్టింగ్ చేసేసి లెక్కించడం జరుగుతుంది.